ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా వేగా ఫ్లైఓవర్ పెట్టించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన చెప్పిన విధంగా వీళ్ళు కష్టపడుతున్నారు, రాత్రి పగలు లేకుండా ఫ్లైఓవర్ బేగ అయినట్టు. ఆల్రెడీ 50% అయిపోయింది, ఇంకా 50% ఉంది ఫ్లైఓవర్, అది బేగ అయితే మనకి బెనిఫిట్, ప్రజలకు కూడా బెనిఫిట్టే. ఇంకా బోల్డ్ సౌకర్యాలు చేస్తున్నారు. ఇదే కాదు, స్కూల్స్లో కూడా ఫీజు రినోవేషన్ అని, అంటే ఎక్కువ ఫీజులు కాకుండా తక్కువ ఫీజులతో మన పేద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా సౌకర్యాలు కలిగిస్తున్నారు. హాస్పిటల్స్లో 1000 రూపాయలు దాటితే, ఆ స్కీమ్ కూడా ఒకటి పెట్టారు, 1000 రూపాయలు దాటితే ఫ్రీ హాస్పిటల్ బిల్ కట్టక్కర్లేదు. ఇంక మీరు 1000 రూపాయలు లోపలైతే మీరు కట్టుకోవచ్చు, 1000 రూపాయలు దాటితే కట్టుకోక్కర్లేదు. ఆరోగ్యశ్రీ అది కూడా పెట్టారు బెనిఫిట్, ఇన్ని బెనిఫిట్ పెట్టిన ముఖ్యమంత్రి ఇంకా రాబోయే కాలం ఇంకెన్ని పెడతారు. 5 ఏళ్ళ పనులు అంటే ఇప్పుడు అమరావతిలో ఏముంది బై చేయడానికి, అక్కడ రాజధాని పెట్టారు. ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేవి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అదే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆయన ఉద్దేశంలోనే అమరావతి ఎక్కడుంది, మనకి హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ తెలంగాణకి ఎందుకు సపోర్ట్ చేశారు ఆయన, విడిపోయిన తర్వాత ఎందుకు సపోర్ట్ చేశారు ఆయన అంటే, ఆయన బంధువులు ఆయన భూములకు సంబంధించిన అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి, ఆయన సౌకర్యం కాబట్టి అక్కడ అది అమరావతికి రాజధానిగా పెట్టారు ఒకప్పుడు. ఇప్పుడు అదే జగన్, అక్కడ రైతులకు సంబంధించింది ఒక్కటే ఉంది, ఉద్యోగాలకు సంబంధించింది లేదు, హాస్పిటల్లు లేవు, ఏమీ లేకుండా అక్కడ రైతులకు ఒకటి సంబంధించింది ఏముంది రాజధాని. అక్కడ ఉంటే అన్నీ ఒక దగ్గరే ఉండాలి అని 3 పెట్టారు రాజధాని కింద, జ్యుడిషియల్ రాజధాని, కస్టమ్స్ రాజధాని, నెక్స్ట్ అసెంబ్లీ రాజధాని ఒక పెట్టారు. ఈ 3 ఇంకా డిసైడ్ అవుతున్నాయి అసెంబ్లీలోనే. విశాఖపట్నం, కర్నూలు చెప్పలేదు, ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో ఈ మూడులోని విశాఖపట్నం అయితే మీకు 100% ఆయనే చెప్పాను అసెంబ్లీలోని, విశాఖపట్నంలోని అన్నీ ఉన్నాయి, ఒక్క మెట్రో రైల్వే ఒక్కటే పెడితే విశాఖపట్నంలోనే అది మన రాజధానికి చెయ్యొచ్చు అధ్యక్ష అన్నారు ఆయన. తక్కువకి వస్తుంది, ఇప్పుడు రోడ్లు కూడా అన్నీ బాగైపోతున్నాయి, తక్కువకి వస్తుంది అది ఒక మెట్రో రైల్వే ఒక్కటే పెడితే వైజాగ్ని రాజధానిగా చెయ్యొచ్చు విశాఖపట్నం. మనం మిగతాన్ని చూసుకుంటే ఎక్కువే ఉన్నాయి అధ్యక్ష, మనకి ఆయన చేసిన 5 ఏళ్ళ పరిపాలనలోనే ఏమీ చేయలేదు అధ్యక్ష. ప్రజలకి ప్రజలకి సగమే చేశారు, ఇంకో ప్రజలకి ఇంకొన్నే చేశారు, కానీ ప్రజలకి ఏమి కావాలో ఏమి చెయ్యాలో అవన్నీ చేయలేదు అధ్యక్ష. ఇంకోటి బెల్ట్ సోపుల గురించి కూడా మనకి వచ్చింది టాపిక్, ఉన్న 4830 బెల్ట్ షాపులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ బెల్ట్ షాపులు తగ్గించారని వాదిస్తున్నారు చంద్రబాబు నాయుడు జగన్తో, ఎందుకు తగ్గించారు అని అసెంబ్లీలో. తగ్గించడం కూడా తప్ప అక్కడ జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు అంతే, మరి అక్కడ ఉద్దేశం అదే, మరి అచ్చెం నాయుడు చంద్రబాబు అందరూ ఒక కుట్ర, స్పీకర్ని కూడా వాదించారు చంద్రబాబు నాయుడు. మ్యాక్సిమం 90% ఇక్కడ వస్తే 100% బెస్ట్ భయ్యా, ఎందుకంటే ఐటీ కంపెనీలు ఉన్నాయి, అడుగు అడుగున కంపెనీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, నెక్స్ట్ రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది. ఇంకేంటి కావాలి రాజధాని, మెట్రో రైల్వే ఒక్కటే వేస్తే చాలు, NID ఫ్లైఓవర్ రెడీ అయిపోతుంది. ఎక్సలెంట్ భయ్యా, మీకు ఇది ఇస్తే తిరిగి లేదు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తుంది, స్కూల్స్లో ఇబ్బంది పడక్కర్లేదు, కాలేజీలో ఇబ్బంది పడక్కర్లేదు, హాస్పిటల్ అసలు ఇబ్బంది పడక్కర్లేదు, పేదవాళ్ళకి డబ్బు గల వాళ్ళకి ఎవరికైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా సురక్షణ క్షేమంగా ఉంటుంది. స్టేట్ మొత్తానికి రాజధాని ఒక దగ్గర ఉండడం కంటే మాకు తీసుకుంటే 3 దగ్గర ఉండడం మంచిది, ఎందుకంటే పరిపాలన చేయడం సింపుల్గా ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే 3 దగ్గర 3 రాజధానులు ఉంటాయి కాబట్టి 3 కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరాలి, అవునా కదా, అభివృద్ధి చేసి తీరాలి కాబట్టి 3 మంచిది. దానికంటే ఆయన ఇట్టిన పథకాలు కూడా మంచి బాగా ఉన్నాయి. అమ్మఒడి ఒకటి, నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యశ్రీ హైలైట్ అనమాట. ఇప్పుడు వరకు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండేది చంద్రబోస్ని తీస్తారు, మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ పెట్టారు, అదొకటి హైలైటు. నెక్స్ట్ ఇల్లు పథకం ఇస్తున్నారు, అదొకటి రైతన్న భరోసా, ఒకటి నేస్తం, చేనేత మత్స్యకారులు నేస్తం ఒకటి, నెక్స్ట్ చేనేత నేస్తం ఒకటి, ఇవన్నీ కూడా హైలైటే. కానీ ఇవన్నీ ఆయన కరెక్ట్గా చేయగలిగితే హైలైట్, లేదని మాత్రం ఏం చేయలేం. మరి ముందు కూడా దశల వారిగా ఆయన తగ్గించుకుంటూ వస్తున్నారు, పర్లేదు బాగుంది అంతా కూడా. ప్రస్తుతం స్టార్టింగే కాబట్టి ఎలాగ ఆయనకి నెగిటివ్గా టాక్ వస్తుంది, మరి దానికి ఎవరు ఏం చేయలేరు.
ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈయన ఈ పథకాలను సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగితే హైలైట్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.